కలవట్టి దీన్ని కూడా వర్షం పడినప్పుడు తప్పదులే మనం ఏం చేయాలి. వాటర్ ట్యాంక్ లో బెడ్లు కడిగినప్పుడు వాలంటీర్ ఎవరో చూడండి మేడం. కాదమ్మా ఇది ఉందా డిజబుల్ సర్టిఫికెట్ అన్ని ఉన్నాయా? 100% ఉంది. సరే రేపు వద్దులే కానీ రేపు జనం ఎక్కువ ఉంటారు, మంగళవారం రా నా దగ్గరికి రా. నీళ్ళు ఎట్లా పోతుండే ఇప్పుడు సెకండ్ కాల్ పిలువండి. గుడ్ మార్నింగ్ సార్. స్పీడ్ అయిపోయింది రాయట్లా. ఆపరేషన్ అయింది కదా మరే తీయండి. సార్ వరకు పోవాలి సార్. బిడ్డి కట్టిన గీసలు తీసుకుపడేసిన రోడ్డు పాయింట్ బైక్ పాయింట్ డయాలు
రెండు పైపులు మూడు పైపులు పెట్టేస్తే ఫ్రీ ఎప్పుడు అయిపోయింది. ఇది ఈ డిప్లో అయిపోయిందంటే అక్కడ అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా ప్రజలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పటికప్పుడే అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ట్రైన్ని వెంటనే రిపేర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మూడు పాడైన కల్వర్టర్ గురించి కూడా ఎస్టిమేట్లన్నీ ప్రిపేర్ చేయడం, రెండు మూడు చోట్ల పాడైపోయిన రోడ్ల గురించి కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ పరిస్థితి కూడా, శానిటేషన్ వాళ్ళతో కూడా వర్షాకాలం కాబట్టి దోమలు రోగాలకు ఇది సీజను అప్రమత్తంగా ఉండే అధికారులందరినీ కూడా ఆదేశించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫాగింగ్ అనేది వారంలో ఒకసారి ప్రతి ఏరియాలో కూడా ఫాగింగ్ అనేది జరగాలని చెప్పి కూడా మున్సిపల్ అధికారులందరినీ కూడా కోరడం జరిగింది. ప్రజలు కూడా మీ ప్రాంతంలో వారానికి ఒకరోజైనా ఫాగింగ్ జరగకపోతే వెంటనే మున్సిపల్ అధికారులు దృష్టికి నేను ఆదృష్టికాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా ఎక్కడెక్కడైతే సీట్ అంతా కూడా కూలిపోయినాయో డ్రైన్లన్నీ కూడా అవి కూడా ఇంత ప్రాతిపదికన సీట్ రిమూవ్ చేసే కార్యక్రమం కూడా రోజు ఒక వార్డు లేదా రెండు వార్డులు తీసుకొని ఆ రెండు వార్డులలో పూర్తిగా సీట్ క్లీన్ చేసే కార్యక్రమం కూడా చేయమని చెప్పి అధికారులందరినీ కోరుతాను. అదేవిధంగా తాగునీటి కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడం చెప్తాను. నూట నుంచి వెళ్ళిపోవడం వల్ల అయితేనేమి రెండు పంపులు పని చేయకపోవడం వల్ల అయితేనేమి ఓవరాల్గా మున్సిపాలిటీకి దాదాపుగా 30% తక్కువ వాటర్ అందుబాటులో ఉంటుంది. 9 ఎంఎల్డీ సప్లై చేయాల్సి ఉంటుంది. దాదాపు ఈరోజు 6 ఎంఎల్డీ కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉంది మున్సిపాలిటీ. దీనిపైన కూడా అధికారులు దృష్టి తీసుకోబోతున్నాం. వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా సర్దుబాటు అయ్యేలా ప్రజలకి సక్రమంగా నీళ్ళు అందేలా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. రాబోయే నెల రోజుల్లో ప్రతిరోజు కూడా రెండు రోజులకు ఒకసారి ఒక వార్డులో పరిచయం జరుగుతుంది. ప్రజల సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడు అధికారులు తీసుకెళ్లి వాటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రజలు తీసుకుంటున్నాం.